సాధారణమైనటువంటి అతి సాధారణమైనటువంటి ఈ ప్రాపంచిక జీవితాన్ని గడుపుతూ దైవానికి దగ్గర కావాలంటే ఎలాంటి ధ్యానము ఎలాంటి సాధన చేయాలి గురుగారు ఇప్పుడు సామాన్యమైనటువంటి జీవితము ఎంతో రిచ్ లైఫ్ స్టైల్ అనేమి ఉండదు మన భ్రమే తేడా తప్ప అందుకే మీరు ఎప్పుడు కూడాను పెద్ద కర్మలు అంటే ఎక్కువ డబ్బులు కూడబెట్టి పెద్దగా అంగు వైభవంగా ఆర్భాటాలు చేస్తే పెద్ద కర్మని భ్రమ ఉంటుంది కానీ మనం చేసే కర్మలు ఎప్పుడు కూడాను పెద్దదా చిన్నదా అనేది మనం డబ్బుతోని మన మనుషులతో ఆధారపడి ఉండదు మీ మనస్ సెట్ ఎలాగుంది ఉంది మీ మనస్థితి ఏంటి పరిస్థితులు బట్టి ఉండదు మనస్థితి బట్టి ఆధారపడి ఉంది అంటే చేసే ప్రతి పని వెనక ఉన్నటువంటి ఉద్దేశమే మీ కర్మ నిర్వ నిర్వసిస్తుంది డిఫైన్ చేస్తుంది కాబట్టి మనం దారంటూ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఒక ముళ్ళు కానీ రాయి కానీ మధ్యన కలిసింది ప్రేమపూర్వకంగా ఎదుటివారు ఎవరికి హాని కలగకూడదు అని మీరు అక్కడ వంగి ఆ ముళ్ళు కానీ రాయి కానీ తీసి పక్కన పడేస్తే మీరు ఒక తపస్ మీరు ఒక యజ్ఞం చేసినట్టు అది కాకుండా పది లక్షలు ఖర్చు పెట్టి అన్నదానం చేసి కోపతాపమైపోయి అందరి మీద కోపం ఇంచుకొని నువ్వు మొత్తం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తే పది లక్షలు ఖర్చు పెట్టి చేసినటువంటి యజ్ఞం కూడాను వచ్చే ప్రతిఫలము శూన్యం ఇక్కడ పెద్దదా చిన్నదా అనేది మీ మనస్థితి మీ యొక్క ఉద్దేశము మీ హృదయంలో ఉన్న ప్రేమ శాంతి ఆధారంగా ఉంటుంది తప్ప ఈ విధంగా సామాన్య జీవితంలో ఉదయం ఇలా లేచిన వెంటనే ప్రాతస్మరామి వృధి సంస్ఫుర ఆత్మతత్వం సచిత్ సుఖం పరమహంస యత్ స్వప్న జాగర సుసుప్త మవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచభూత సంగ అంటే ఉదయం లేచిన వెంటనే పరమాత్మ ఒడిలోనే నేను ఉన్నాను పరమాత్మ నా హృదయంలో స్ఫురిస్తున్నది అదే నా స్వరూపము అదే లోపల ఉంటే అంతర్యామే బయట అది అలాగ ఆకాశంలా ఉన్నది కాబట్టి దాన్ని సర్వవ్యాపి అని తెలుసుకొని అదే సత్యము అదే ఆనందానికి మూలము అదే జ్ఞానానికి కారణము అది తత్వాన్ని తెలుసుకొని యోగులు ఋషులు మహాత్ములు ఆ సచిదానంద పరమపదాన్ని పొంది ఉన్నారు అదే ఇలాగ ఉదయాన్నే జాగ్రత్త అవస్థలో కూడా అదే ఆధారంగా ఉన్నది పడుకునేటప్పుడు స్వప్నాల కంటున్నది అదే ఆధారంగా ఉంది గాఢ నిద్రలోకి కలిపినప్పుడు అదే ఆధారంగా ఉంది ఈ మూడు లేనప్పుడు కూడా అది ఒక్కటే కేవలంగా ఉన్నది అది బ్రహ్మగా ఉంది అది ఎటువంటి ఖండాలుగా లేదు అది పుట్టింది కాదు అది నిత్యము అది నా స్వరూపము అదే శివ అది నేను అని ఉదయము పడుకునే ముందు లేచిన వెంటనే ఇది చేసుకుంటూ ఏ పని మీరు చేసిన యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవ ఆరాధనం నేను ఏం చేసిన నడిచిన మాట్లాడిన బ్రష్ చేసిన స్నానం చేసిన వంట వండిన ఒడ్డించిన ఆఫీస్కి వెళ్ళిన వచ్చిన ఏం చేసిన అంత ఈశ్వరార్పణం అనే భావన చేసుకుంటే ఇంకే పని లేనప్పుడు కూర్చొని ఆ పరమాత్మను ఆలోచించుకుంటూ సత్సంగము ఆ ధ్యానం చేసుకుంటే పడుకునే ముందు ఐదు నిమిషం నేను చెప్పినట్టు గుర్తు చేసుకుని పడుకుంటే దీనిని ఇరవై నాలుగు గంటలు ధ్యానము అంటారు దానికి ఒక శ్లోకము శంకరాచార్య రాశారు ఈ ఒక్క శ్లోకము మీరు నిత్యం మీరు గుర్తుంచుకోండి మీకు ఇరవై నాలుగు గంటలు ధ్యానం అవుతుంది ధ్యానం అంటే అరగంట చేయాలా ఇలాంటి సమస్యలు మీకు ఉండమన్నారు అప్పుడు ఆ శ్లోకము శివ మానస పూజ అనే స్తోత్రంలో ఉన్నది ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణశరీరం గృహం పూజా విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారపదయో ప్రదక్షిణ విధి స్తోత్రి సర్వా గిరకర్మ కరోము తఖిలం శంభో తవారాధనం విష్ణో తారాధనం అంటే ఈ శరీరమనేది ఈ శరీరం ఏదైతే ఉందో అది గృహము దాని లోపల ఆత్మగా ఉందో అదే శివ లేకుంటే అదే విష్ణు విష్ణు శివ రెండు కాదు వైష్ణవులు శైవులు అనేవి మధ్యకాలంలో పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఆరంభ భక్తి స్థాయిలే తప్ప అది అంతమంగా కాదు కాబట్టి విష్ణు సహస్రనామంలో విష్ణు యొక్క విభూతులు తెలుపుతూ ఆయన స్థుతించినటువంటి ఏవైతే ఏవైతున్నాయో దాంట్లో శివుని పేరు కూడా ఉంటుంది సర్వసర్వ శివస్థాను భూతాదిర్నిదిర వ్యయ అని అంటారు అంటే శివ సహస్రనామంలో విష్ణు పేరు ఉంటుంది దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఈశ్వరునికి వెయ్యి పేర్లని కాదు అనంతం పేర్లు కానీ అనంతాన్ని వెయ్యిగా మచ్చుకు చెప్తామన్నమాట ఆ విధంగా అవి మీరు ఏం చేసినా ఈ శరీరమే దేవాలయం కైలాసం వైకుంఠం ఏదో ఒకటి ఆ లోపల ఉన్న ఆత్మస్వరూపము శివ లేక విష్ణు మీ యొక్క బుద్ధి మతి ఉందో అదే గౌరీ మీ యొక్క ప్రాణము ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో అవి శివగణాలు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యము నంది అన్నీ అవుతాయి తర్వాత మీరు ఎక్కడెక్కడికైతే బయటికి వెళ్తున్నారు చూస్తున్నారు వింటున్నారు అనేక ఇంద్రియములతో వ్యవహారం జరుగుతుంది అవన్నీ లోపల ఉన్నటువంటి శివునికి పూజ అభిషేకము అదేవిధంగా మీరు ఎక్కడెక్కడికైతే నడుస్తున్నారో మొత్తం రోజంతా ఎక్కడ నడవండి అంత ఎందుకు శివ అంత అండపిండ బ్రహ్మాండం అంత వ్యాపించి ఉన్నది పరమాత్మ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆయనకే ప్రదక్షిణ తరువాత మీరు ఏం మాట్లాడుతున్నా ఆయనకే స్తోత్రము స్థుతి ఎందుకు అన్ని మాట్లాడాలి అక్కడి నుంచే వస్తున్నాయిగా మీరు పడుకునేటప్పుడు కూడాను ఆ పరమాత్మలోనే లయమై ఉన్నారు దాన్ని సమాధి అంటారు అంటే ఎజ్జత్ కర్మ ఏ కర్మ చేసినా నీ యొక్క ఆరాధనమే అని భావించుకొని ఉదయం లేచినప్పుడు పడుకునేటప్పుడు ఈ భావన చేస్తూ అన్ని వ్యవహారంలో కూడాను ఈశ్వరుని స్మరించుకోవడమే దివ్య జీవనం అంటారు ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటలు కూడా మీరు ధ్యానంలో ఉన్నటువంటి మహా యోగిలిగా సమానం అంతే తప్ప వ్యాసధారణ మార్చుకొని కట్టు బొట్టు జుట్టు కట్టుబొట్టు జుట్టు దీనిపైన ఎవరైతే తర్కాలు విభేదాలు ఉంటారో వాళ్ళ పై పైన తెలిసినట్టే తప్ప వాళ్ళకి అంతర్రాస్యం తెలియదు అని మీరు గమనించాలి కాబట్టి బొట్లు ఇలగ పెట్టుకున్నాడా ఇలగ పెట్టుకున్నాడా ఇవన్నీ కూడాను చాలా ప్రిలిమినరీ స్టేజ్ మిత్రులారా ఇది అందరు గమనించాలి ఇది చాలా ప్రిలిమినరీ స్టేజ్ అందువలన సనాతన ధర్మంలో హరహర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై భవాని ఏం చెప్పిన జై గణేష్ ఏది చెప్పిన అంతా ఒకటే పేర్లు ఆకారాలు మనం పెట్టుకున్నాము అందువలన ఈ యొక్క టెంపుల్స్ దేవాలయంలో కట్టింది మనమే కాబట్టి మనకు అనుగుణంగా మన కళ్ళతో మనం ఎలాగైతే చూసుకోలేము మనకు ఎలాగైతే అర్థం అవసరమో ఆ యొక్క ఈశ్వరుని తత్వాన్ని కూడా చూడలే అదృశ్యం రూపం లేని తత్వాన్ని చూడడానికి అర్థం ఎలాగైతే మన ముఖం చూడడానికి అవసరమో దేవాలయంలో కూడా మనకి అర్థంలాగా చూపెడతాయి వాస్తవానికి అక్కడికి భద్రాచలం వెళ్ళాము అక్కడ కోదండరాముడు నా హృదయంలో ఉన్న ఆత్మ రాముడు అంతే కాబట్టి లోపల ఉంటే అంతర్యామి బయట ఉంటే సర్వవ్యాప ఈశ్వర అక్కడ ఉన్నటువంటి ఆదిత్యుడు ఏమున్నాడో హృదయంలో అదేముంది ఆదిత్య హృదయం అదే సో ఈ విధంగా ఉండడం అనేది సామాన్య జీవితంలో కూడాను ఒక ఋషుల్లాగా నిత్య తపస్సులో ఉండడం అవుతుంది దానికి దేశము కాలము ఆకారాలు ప్రాంతాలు వస్తువులతో సంబంధం లేనిది కాబట్టే భగవద్గీత ఏ కాలంలోను ఏ ప్రదేశంలోను ఏ వ్యక్తిలోనూ చదవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు లేదు ఆడవాళ్ళకి నెలసరి వచ్చినటువంటి ఆ పీరియడ్ సమయంలో కూడాను భగవద్గీత చదువుకోవచ్చు భగవద్గీతకి ఇటువంటి కండిషన్లు నియమాలు నిబంధనలు లేవు మీరు 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 బ్రష్ చేస్తున్నప్పుడు కూడాను ఆ యొక్క భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేసుకోండి మీరు వాసురంకి వెళ్ళినప్పుడు కూడాను గీతను స్మరించుకోండి ఎందుకంటే భగవద్గీత తత్వం అనేది దేశ కాల శరీర ఇంద్రియాలు మనసు బుద్ధి అన్నిటికి అతీతంగా శుద్ధము దానికి అపవిత్రత లేదు దానికి అసౌచ్యము లేదు నిత్యం శుద్ధమైన పవిత్రమైనటువంటి చైతన్య స్వరూపతత్వము అదే శ్రీరాముడు ఉపాధిగా చూస్తే పుత్రుడు వాస్తవానికి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ జ్ఞాన స్వరూపమే అదే ఆత్మ అందుకే శంకరాచార్య ఏం చెప్తారంటే తీర్త్వామోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి ఆత్మా రామో విరాజతే ఈ యొక్క మోహంతో డిల్యూజ్ని ఏదైతే ఉందో అజ్ఞానం ఆవరణము దీన్ని పూర్తిగా నాశనం చేసి ఈ యొక్క తత్వంలోకి ప్రవేశించినప్పుడు మీకు రాగము ద్వేషము క్రోధ లోభ మదం ఆశ్చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ రాక్షసులు ఎవరు రావణ కుంభకర్ణ దంతవక్త శిశుపాల హిరణ్యక్ష ఇరణ్యకశు అనే రాక్షసులు బయట ఉన్నారా కాదు లోపలున్నారు రాగద్వేషాలుగా వాడిని నాశనం చేసి ఆ యొక్క ఈ యొక్క కాల ఆధీనంలో ఉండి కాల అతీతానికి వెళ్ళడానికి కావలసినటువంటి సాధన అనే ఒక ఈ యొక్క జ్ఞానయోగం అనే ఒక రామసేతువు ద్వారా ఆ యొక్క మనసు బుద్ధిని పూర్తిగా శుద్ధమైనటువంటిది హృదయంలో లయం చేయడమే ఆ సీత అనే శాంతి స్వరూపన్ని పొందడము అప్పుడు ఆత్మ నువ్వు రామరాజ్యం నెలకొల్పాలి స్వరాజ్యం రామరాజ్యం అంటే ఆత్మ రాజ్యం అదే సనాతన ధర్మం యొక్క మూల స్తంభము అందుకే దానికి ఆధారము ధర్మము ఆ ధర్మానికి విగ్రహంగా మనం పోసి చూసామనుకోండి రాముడు రాము విగ్రహవాన్ ధర్మ అందుకే ఆ ధర్మాన్ని మీరు రక్షించాలి ఎందుకు భగవాన్ని మీకు రక్షించడు భగవాన్ ఎప్పుడు రక్షించడు భగవాన్ రక్షించు భగవాన్ రక్షించు భగవాన్ రక్షించదు మరి ఏం రక్షిస్తుంది స్వామి మరి ఏమి రక్షిదని మీరు ఎలా చెప్తారంటే ఈయన భగవాన్ నమ్ముడు భగవాన్ రక్షిత అంటాడు ఇదేం స్వామి ఈ పిచ్చి స్వామి అలాగనకూడదు ధర్మం రక్షతి రక్షిత నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నీకు రక్షిస్తుంది ఎందుకు భగవాన్ అంటే ధర్మం రూపంలో ఉంటారు అందుకే ధర్మం కోసం నువ్వు పోరాటం చెయ్యి శాంతి కోసమే నీ ఆరాటం ధర్మం కోసం పోరాటం శాంతి కోసమే ఆరాటం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురు అది అందుకే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు గర్వంగా మతాలు కులాలు ప్రాంతాలు భాషలకు అతీతంగా జై శ్రీరామ్ అనాలి మంచిది ఎందుకంటే రాముడు కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసిన మన అందరికీ పూర్వీకుడు అవుతాడు మన అమ్మ నాన్నని మన తాతల నానమ్మల్ని మనం గౌరవించి పూజిస్తున్నాం మరి మన పూర్వీకుడైన పూర్వీకుడు అయినటువంటి రాముడిని మీరు గుర్తు చేసుకోవడం ఎలా తప్పు అవుతుంది రామరాజ్యం అన్నది ఎక్కడ తప్పు ఉంది రామరాజ్యము జయ శ్రీరామణానికి మతాల విశ్వాసాల సంబంధమా కాదు అందువలన ఈ యథార్ అందరు అందరూ తెలుసుకోవాలి స్వార్థానికి దాటి బయటకు వచ్చి మన యొక్క మన యొక్క అస్తిత్వం సనాతన ధర్మం కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని మళ్ళీ మనం పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే ఈ మధ్యన సంకుచిత భావాలు విడిచిపెట్టాలి ఈ యొక్క ఇన్ ద వెల్ అంటే నూతిలో ఉండే కప్ప అనే యొక్క నాలుగు గోడలు మనం కండిషన్ నుంచి బయటకు వచ్చి ఆ రామరాజ్యము ఆ రాముడు మన పూర్వీకుడు శ్రీకృష్ణుడు మన పూర్వీకులుగా వాళ్ళు విడిచిపెట్టినటువంటి జ్ఞానతత్వము ఆ యోగాన్ని మనం పట్టుకొని వాళ్ళలాగా మనం ప్రకాశించినప్పుడే వాళ్ళకి అసలైన భక్తులం అవుతాం మనం